సో తాబేలు కుందేలు ఈ స్టోరీని మనం చాలాసార్లు విన్నాం, రైట్? ప్రతి ఒక్కరు విని ఉన్నారు ఈ స్టోరీ. యాక్చువల్గా ఏం జరుగుతుంది, తాబేలు కుందేలు మధ్యలో రేస్. ఆ రేస్లో తాబేలు గెలుస్తుంది, కుందేలు ఓడిపోతుంది, రైట్? ఇది వరకు ప్రతి ఒక్కరికే తెలుసు. కానీ దీని నుంచి లెర్నింగ్ పాయింట్స్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం, రైట్స్? సో ఫస్ట్ రేస్ ఉంటుంది, ఆ రేస్లో తాబేలు కుందేలు మధ్యలో రేస్ ఏదైతే ఉందో, ఫస్ట్ ద విన్నర్ ఈజ్ తాబేలు. ఎందుకంటే కుందేలుకి ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్, రేస్కి ఒప్పుకొని కొంత దూరం ప్రయాణం చేసి నిద్రపోవడం వల్ల ఏమైపోయింది, ఆ తాబేలు ఏదైతే ఉందో ఫాస్ట్గా వెళ్ళిపోయి టార్గెట్ని రీచ్ చేసి విన్ అయిపోయింది. పాయింట్ నెంబర్ వన్, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కుందేలు ఓడిపోయింది. నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఓడిపోతుందో, వన్స్ అగైన్ విల్ హ్యావ్ అ కాంపిటీషన్ అని చెప్తుంది. అంటే మరి ఒక్కసారి పరుగు మొదలు పెడదామంటుంది, రైట్స్? ఇప్పుడు మొదటిసారి చేసినటువంటి తప్పు నుంచి నేర్చుకొని ఏం చేస్తుంది అంటే, ఎలాంటి పొరపాటు చేయకుండా గమ్యాన్ని చేరి విజయం సాధిస్తుంది. ఫస్ట్ టైం ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కుందేలు ఓడిపోయింది. సెకండ్ టైం ఓడిపోయిన దాని నుంచి లెర్నింగ్ పాయింట్స్, అంటే ఇలాంటి మిస్టేక్ మరి ఒకసారి చేయొద్దు అనే విషయాన్ని తెలుసుకొని గెలిచింది. థర్డ్ టైం, సో నవ్ ఏమైంది, తాబేలు ఓడిపోయింది సెకండ్ టైం కాబట్టి మరొకసారి పరుగుకి సిద్ధమైపోయింది. ఏం చెప్తుంది అంటే, లెట్స్ హ్యావ్ అ రేస్ వన్స్ అగైన్ అని చెప్పేసి ఏం చేసింది, ఈసారి రూట్ మార్చాలి. సో ఆ రూట్లో కాకుండా ఇంకో రూట్లో ప్రయాణం మొదలు పెడదామని చెప్పింది. అయితే కొంత దూరం వరకు కుందేలు ఫాస్ట్గా వెళ్ళి నిలబడాల్సి వస్తుంది, ఎందుకంటే మధ్యలో నది ప్రవహిస్తుంది. ఆ నది ప్రవాహంలో కుందేలు వెళ్ళలేదు. అయితే తాబేలు మెల్లమెల్లగా వచ్చేసి నదిని దాటి వెళ్ళి గమ్యాన్ని చేరుకుంది. అంటే దీని నుంచి మనకేం తెలుస్తుంది అంటే, మన శక్తి ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మన ప్లాన్ ఉండాలి. ప్లాన్ అకార్డింగ్ టు యువర్ స్ట్రెంగ్త్. స్ట్రాటజీస్ ఎలా ఉండాలి అంటే, మన స్ట్రెంగ్త్ని బట్టి మన స్ట్రాటజీ ఉండాలి. సో నెక్స్ట్ ఫోర్త్ టైం ఫ్రెండ్లీ మ్యాచ్, ఒకసారి కుందేలు అడిగింది పందానికి, ఇంకోసారి తాబేలు అడిగింది పరుగు పందానికి, ఈసారి ఫ్రెండ్లీ మ్యాచ్. సో ఫ్రెండ్లీ మ్యాచ్లో ఏం చేశారు, ఎక్కడైతే ల్యాండ్ ఉంటుందో అక్కడ కుందేలు పైన తాబేలు, ఎక్కడైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్లో తాబేలు పైన కుందేలు. అంటే లైఫ్లో మన ఫ్రెండ్స్ ఎలా ఉండాలి అంటే, మన వీక్నెస్ వాళ్ళ స్ట్రెంగ్త్గా ఉండాలి, వాళ్ళ వీక్నెస్ మన స్ట్రెంగ్త్గా ఉండాలి. అంటే ఒకరికి ఒకరు సహాయపడేటువంటి గుణం కలిగి ఉన్నటువంటి ఫ్రెండ్స్ని ఎన్నుకోవాలి. లెర్నింగ్ పాయింట్ నెంబర్ వన్, ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండొద్దు. లెర్నింగ్ పాయింట్ నెంబర్ టూ, ఓడిపోయిన వాటి నుంచి మనం నేర్చుకోవాలి అంతే తప్ప ఓడిపోయామని బాధపడద్దు. థర్డ్ టైం, ప్లాన్ అకార్డింగ్ టు యువర్ స్ట్రెంగ్త్, అంటే మీ స్ట్రాటజీస్ మీ బలానికి అనుగుణంగా ఉండాలి. పాయింట్ నెంబర్ ఫోర్, మన ఫ్రెండ్స్ మనకి సహాయపడేటటువంటి ఫ్రెండ్స్ని ఎన్నుకోవాలి.